తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిక గ్రామ సమీపంలో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో పాడి ఆవు సజీవ దహనమైంది. మరో మూడు గేదెలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో సుమారు 5 లక్షల నష్టం వాటిల్లింది అని బాధితుడు కన్నీటి పరితమయ్యాడు. అంటే వచ్చి చూసేటప్పటికి కథ క్లీనింగ్ అన్న అయిపోయిందండి. ఇక్కడ ఆవు చూస్తే మొత్తం తగిలడిపోయిందండి. మూడు గేదెలన్నీ అడిగిపోయి పారిపోయినాయండి. అవి శుభ్రం అట్లా పచ్చిది ఏం బాగాలేదండి. ఆ ఎలిమెంట్ ఏదో రాస్తున్నారు కానీ అట్లే నామకండి కానీ ఏమో పనిచేస్తే లేదు కూడా ఏమీ లేదండి. ఎలా పట్టాలో అయిపోయిందండి. ఇక్కడ కుమార్ లేదంటే 4 లక్షలకి 5 లక్షల దాకా కూడా నష్టం జరిగిందండి. దీనికి ఏమైనా ప్రభుత్వం ముందుకొచ్చి సహకారం చేస్తారని కోరుకుంటున్నానండి. రండి బాగుంది. ఇక్కడ లొకేషన్ గట్టే అంత దీవస్యంగా అయిపోయింది. గడిమేట అంటిపోయింది, పాక శుభ్రం అంటిపోయిందండి, ఆవుతోంది శుభ్రం ఎలా ఉన్నా అలా అంటిపోయిందండి. ఏం లేదండి, కొద్దిగా పాలసీ వచ్చేటప్పుడు ఇవన్నీ జరిగిందండి. మామూలుగా 2 గేదెలు చూడండి, ఒకటి పాలిస్తుంది. ఆవు అయితే మాత్రం ఇంకా ఒక 20 రోజుల్లో ఈనేద్దండి. గేదెలు కూడా అంతే అండి, 20 రోజుల్లో 5 రోజుల్లో మామూలుగా తయారయ్యి నుంచి గేదెలండి. వీళ్ళు బాగా నష్ట పరిసరం బాగా జరిగిందండి. 4 లక్షల నుంచి 5 లక్షల దాకా సుమారు పైన ఉంటుంది అని చెప్పలేము ఉండదండి. నీట్ అంటిపోయిందండి, ఇప్పుడు పాక గట్టే దాంట్లో అయిపోయింది. నేను ఎప్పుడులాగే వచ్చి ఉదయం పాలిచ్చుకుని అన్ని చక్క పెట్టి వెళ్ళానండి. నేను 8:30 గంట ఫోన్ వచ్చింది అలాగే బాగా అంటిపోతుందండి. నేనే తోచుకున్నాను మా బాగా అంటుకోవడం ఏంటని అడిగింది. నేను ఆడపడవాడండి. నేను ఇలా జరిగిందండి.